యానం పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో ఒక జిల్లా. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణతలో యానం ఉంటుంది. యానంలో నివసించే జనాభా చాలామంది తెలుగు మాట్లాడుతారు. అలాగే యానంకి 300 సంవత్సరాల చరిత్ర కూడా ఉంది. ఫ్రెంచ్ తెలుగు సంస్కృతుల మేళావింపు యానంలో కనిపిస్తుంది. 1936లో యానంలో జనాభా 5,250 మంది. 1995-2005 నివేదిక ప్రకారం పాండిచ్చేరిలోని ఉత్తమ నియోజకవర్గంగా నియమించబడింది మరియు కొత్త పథకాలకు ప్రయోగాత్మక కేంద్రంగా ఉండేది. అయితే ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో యానం ఉన్నా కానీ ఇది ఆంధ్రప్రదేశ్లోని కాకుండా కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది. యానం భౌగోళికంగా తూర్పుగోదావరిలో ఉన్నా కానీ పాలన పరంగా పుదుచ్చేరిలోని అనుసంధానింపబడి ఉంది. యానం మాహే కరైకల్ మరియు పుదుచ్చేరిలను కలుపుతూ యూనియన్ టెరిటరీ ఆఫ్ పాండిచ్చేరిగా వ్యవహరిస్తున్నారు. ఇవి భిన్న రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ పాలన పరంగా పుదుచ్చేరినే కేంద్రంగా చేసుకుని ఉన్నాయి. ఇలా ఈ ప్రాంతాలు ప్రత్యేకంగా ఉండటానికి కారణం ఇవి ఒకప్పుడు ఫ్రెంచ్ కాలనీలుగా ఉండటమే. వీటిలో ఒకటైన యానం పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కలిపేయకుండా ప్రత్యేకంగా ఉంచడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అదేమిటంటే యానం 2 శతాబ్దాల పాటు ఫ్రెంచ్ వారి పాలనలో ఉంది. తరువాత 1954లో విమోచనం చెంది స్వతంత్ర భారతవాసిలో విలీనం చెందింది. ఫ్రెంచ్ వారు తమ కాలనీలు అయిన యానం మాహే కరైకాల్ పాండిచ్చేరిలను వదిలి వెళ్లిపోయేటప్పుడు భారత ప్రభుత్వంతో 1956 మే 28న విలీనం ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందంలో 2వ నిబంధన ప్రకారం ఈ ప్రాంతాలన్నీ 1 నవంబర్ 1954 పూర్వం ఉన్న పరిపాల స్థితిని కలిగి ఉండాలి. 1954 పూర్వం అంటే అప్పుడు ఆ ప్రాంతాలు మిగిలిన స్వతంత్ర భారతవాసిలో కలపకుండా ప్రత్యేకంగా ఫ్రెంచ్ వారిచే పరిపాలించబడి ఉన్నాయి. భారత స్వతంత్రయానికి ముందు కూడా ఇవి బ్రిటిష్ వారి పాలనకు అతీతంగా పరిగణింపబడ్డాయి. ఫ్రెంచ్ వారు వెళ్లిపోయేటప్పుడు ఈ ప్రాంతాల ప్రత్యేకతను నిలబెట్టమని కోరడం జరిగింది. అంటే ప్రత్యేక పరిపాలన స్థితి కల్పించాలి అనేదే ఫ్రెంచ్ వారు వెళ్లిపోయే ముందు అడిగిన చివరి కోరిక. దానికి అనుగుణంగా భారత ప్రభుత్వం 1963 జూలై 1న జరిపిన రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ప్రాంతాలు యూనియన్ టెరిటరీ ఆఫ్ పాండిచ్చేరిగా ఏర్పరిచింది. అలా వీటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పరచడం ద్వారా ప్రత్యేక స్థితిని కల్పించి ఫ్రెంచ్ వారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది భారత ప్రభుత్వం. అంతేకాకుండా ఈ ఒప్పందంలో ఫ్రెంచ్ ప్రభుత్వం ఆ ప్రాంతాల్లో అప్పటిదాకా ఉన్న ఫ్రెంచ్ సంస్కృతిని కాపాడమంది కూడా. అయితే అప్పట్లో నెహ్రూ కూడా ఈ ప్రాంతాలకు విండోస్ ఓపెన్ టు ఫ్రాన్స్ అని అభివర్ణించారు. ఇంత చేసినా ఫ్రెంచ్ ప్రభుత్వం సంతృప్తి చెందక 1962లో ఈ ప్రాంతాల ప్రజలను భారత పౌరులుగా ఉంటారా లేదా ఫ్రెంచ్ పౌరులుగా మారిపోతారా అని ఒక ఆప్షన్ కూడా ఇచ్చింది. అప్పటిదాకా ఫ్రెంచ్ సంస్కృతిని సాంప్రదాయాలను తరతరాలుగా పాటిస్తున్న కొంతమంది ఫ్రెంచ్ పౌరసత్వాన్ని తీసుకున్నారు. అప్పట్లో యానం నుంచి 9 కుటుంబాలు ఫ్రెంచ్ పౌరసత్వాన్ని పొందాయి. అయితే దీని గురించి మొదట్లో ఎక్కువ మందికి తెలియకపోవడంతో ఆ తర్వాత కూడా కొంతమంది ప్రయత్నించి ఫ్రెంచ్ పౌరసత్వాన్ని పొందారు. 1987 లెక్కల ప్రకారం యానంలోని ఫ్రెంచ్ పౌరుల సంఖ్య 91 మంది. వీరి సంతతిలో చాలామంది ఫ్రాన్స్లో జీవిస్తున్నారు. అయినప్పటికీ భారత సంస్కృతి సాంప్రదాయాలలో తమ మూలాలు ఉన్నాయన్న విషయాన్ని వారు విమర్శించలేదు. అయితే వీరు ఉండేది ఫ్రాన్స్లో అయినా ఎక్కువ మంది ఇక్కడి వారినే పెళ్లి చేసుకున్నారు. యానంలో ఉన్న ఫ్రెంచ్ పౌరులకు నెల నెల ఫ్రెంచ్ వారి నుంచి పెన్షన్ కూడా అందుతుంది. ఇక ఈ ప్రాంతాలను సమీప రాష్ట్రాల్లో విలీనం చేయాలని మొరార్జీ దేశాయ్ టైంలో ప్రయత్నం కూడా జరిగింది. అంటే యానంను ఆంధ్రప్రదేశ్లోను, పుదుచ్చేరి కరైకాల్ను తమిళనాడులోను, మాహేను కేరళలోను కలిపేయడానికి ప్రయత్నం జరిగింది. దానిని ఈ ప్రాంతం ప్రజలు ముక్తకంఠంతో ప్రతిఘటించారు. అయితే మొరార్జీ దేశాయ్ కూడా 1956 నాటి ఒప్పందం చూసి ఈ ప్రయత్నాన్ని మానుకున్నారని అంటారు. ఇక యానం కేంద్రపాలిత ప్రాంతంగా ఉండడానికి మరో ప్రధాన కారణం కూడా ఉంది. అదేమిటంటే యానం విమోచన ఉద్యమం సమయంలో 1948లో భారత ఫ్రెంచ్ ప్రభుత్వాలు ఒక ఒప్పందాన్ని చేసుకున్నాయి. దీని ప్రకారం ఈ ప్రాంతం ప్రజలు రెఫరెండం ద్వారా వారు భారతదేశంలో కలవాలా లేదా అన్న విషయాన్ని తేల్చుకోవాలి. దానికి తదనం జూన్ 19, 1949లో అప్పటికే ఒక ఫ్రెంచ్ కాలనీగా ఉన్న చందానగర్ సమీపంలో బెంగాల్ రాష్ట్రంలో విలీనమైపోయింది. పోలైన ఓట్లలో 7,500 ఓట్లు భారతావణిలో విలీనానికి అనుకూలంగా మరియు 114 ఓట్లు వ్యతిరేకంగా పోలయ్యాయి. ఈ విధంగా ఆ ప్రాంతానికి ఉన్న ఫ్రెంచ్ కనెక్షన్ విడిపోయింది. అలా తొందరపడి రిఫరెండం జరిపేసుకోవడం వల్ల చందానగర్ అఖండ భారతవాసిలో ఉండే మున్సిపాలిటీలో ఒకటిగా కనుమరుగయ్యింది. ఇక మిగిలిన 4 ప్రాంతాలు ఫ్రెంచ్ వారిని వదులుకోవడానికి ఇష్టపడలేదు. భారత ప్రభుత్వం కూడా పరిస్థితులు మారే వరకు ఎదురుచూసింది. హైదరాబాద్ లాగా సైనిక బలప్రయోగానికి సాహసించలేదు. అంతేకాకుండా ఇది దేశాల మధ్య వ్యవహారం కావడంతో సమయవాణం పాటించింది. అయితే చందానగర్లోని స్థానిక నాయకులందరూ పొరుగున ఉన్న బెంగాల్ రాష్ట్ర కమ్యూనిస్ట్ నాయకుల ప్రభావంలో ఆ ప్రాంతాన్ని విదేశీ ప్రాంతాల చెర నుండి విడిపించి పొరుగు రాష్ట్రమైన బెంగాల్లో విలీనం చేయడంలో కృతకృత్యులయ్యారు. కానీ అప్పటి యానం నాయకులు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నాయకుల ప్రభావంలో కాక పాండిచ్చేరిలోని నాయకుల నాయకత్వంలో నడిచారు.
1948 భారత్ ఫ్రెంచ్ ఒప్పందం ప్రకారం రెఫరెండం ప్రక్రియను ఏ ప్రాంతానికి ఆ ప్రాంతమే ప్రాతిపదికగా చేసుకోవాలి. అయితే దీన్ని బట్టి చూస్తే అప్పటి యానాం నాయకులు ఆంధ్ర వైపు ఎక్కువగా మగ్గుచూపి ఉన్నట్లయితే చందానగర్ లాగే యానాం కూడా ఆంధ్రప్రదేశ్లో విలీనం అయ్యేది. కాకినాడ మున్సిపల్ కౌన్సిలింగ్ కూడా యానాంని భారత వాణిలో కలిపేసుకోవాలని తీర్మానం ఇచ్చింది. కానీ అప్పటి యానాం నాయకులు ముందు చూపు కలిగి పాండిచ్చేరితో ఉన్న సంబంధాలను తెంచుకోలేదు. పాండిచ్చేరితో తమ అనుబంధాన్ని తెంచుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. అలాగైతేనే యానాం ప్రజలకు మేలు జరుగుతుందని భావించారు. పుద్దిచ్చేరి నాయకులు ఈనాటికి కూడా యానాంను తమలో ఒక అంతర్భాగంగానే చూస్తున్నారు తప్ప వేరేగా చూడలేదు. అయితే యానాం ప్రజలు కూడా అలాగే భావిస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం విఎస్ఎస్ తెలుగు యూనివర్సల్ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.